మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా మన ఇంట్లో మన బీరువాలో మనం కొనుక్కొచ్చుకున్నటువంటి కొత్త బట్టలు ఇలా చూసుకుంటూ ఉంటాం ఆ ఇప్పుడే ఎందుకులే వీటిని ఓపెన్ చేసేది పలానా అకేషన్ వస్తుంది పలానా పండుగ వస్తుంది అప్పుడు వేసుకుందాము లే అనుకుంటాం చూసుకొని మళ్ళీ వాటిని ఇలా దులిపేసి మళ్ళీ భద్రంగా బీరువాలో పెట్టేసుకుంటాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బీరువా ఓపెన్ చేస్తాం చూస్తాం అది ఈ బట్టలు అన్నీ ఇట్లానే ఉండిపోతూ ఉన్నాయి వేసుకుందాము అనుకుంటాం ఇప్పుడే ఎందుకులే మళ్ళీ అకేషన్ వస్తుంది ఆ అకేషన్లో వేసుకుందాం ఈసారి అనుకొని మళ్ళీ దులిపేసి లోపల పెట్టుకుంటుంటాం ఇలాంటి అకేషన్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఆ బట్టల్ని చూసుకుంటాం దులుపుకుంటాం మళ్ళీ మడత పెట్టేసి భద్రంగా బీరువాలో పెట్టుకుంటాం వేసుకోవడమే ఉండదు ఇక మరికొన్ని రకాల బట్టలు ఉంటాయి మనం ఎప్పుడో కొనుక్కున్నవి ఎన్నో మార్లు వేసుకున్నవి పాత పడిపోయినటువంటి బట్టలు వాటిని కూడా భద్రంగా మంచిగా ఉతికేసి ఐరన్ చేసి భద్రంగా అమర్చిపెట్టుకుంటాం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఇవి పాతబడిపోయాయి వేసుకోవడానికి పనికి రావట్లేదు వీటిని తీసేద్దాము వీటిని తుడవడానికి వాడుకుందాము ఎవరికైనా ఇద్దాము వీటికైనా అమ్మేసేద్దాము ఇట్లా అనుకుంటాము వట్టు చూస్తాము సర్లే ఉండనివ్వు తర్వాత ఆలోచిద్దాం వీటి గురించి అని మళ్ళీ భద్రంగా వట్టు ఫోల్డ్ చేసి లోపల పెడుతూ ఉంటాం ఇలా కొత్తవి తర్వాత వేసుకుందాము అని భద్రంగా పెట్టేస్తూ ఉంటాము పాతవి వాడి పారేయాల్సినటువంటి బట్టల్ని చూసి తర్వాతే దాములే వేసుకోము వాటిని తీసివేయము అలా మళ్ళీ తీసి పెడుతూ ఉంటాం ఇది మనలో చాలామందికి అలవాటు ఉన్నటువంటి విషయం అనుభవంలో ఉండేటటువంటి విషయం జీవితంలో మనకు కొన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది చేయాలి అది చేయాలి ఇలాంటి పనులు చేయాలి ఇలాంటి వ్యాపారం చేయాలి ఇంత గొప్పగా ఎదగాలి ఇది సాధించాలి అని ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటికి ప్రణాళికల్ని రాస్తూనే ఉంటాం పేపర్ల మీద రాస్తూ ఉంటాం నలుగురితో మాట్లాడుతూ ఉంటాం ఇలా మాట్లాడినంత మాత్రాన పేపర్ల మీద రాసినంత మాత్రాన ఆలోచనలు చేసినంత మాత్రాన అయిపోతామా సాధించేస్తామా పని అంటూ మొదలు పెట్టాలి కదా ఆ పనులు మొదలు పెట్టడానికి మాత్రం మంచి రోజు వస్తుంది ఇంకా బాగా ఆలోచన చేసి మొదలు పెడతాను మొదలు పెడదాము చేస్తాను అని అనుకుంటూ ఆ మంచి రోజు రాదు ఆ ఇంకా మంచిగా ఆలోచించేది రాదు పైన అంటూ మొదలు పెట్టడం ఫలితం ఎప్పటికీ రాదు కొన్ని జీవితంలో ఏవో ఎదురు దెబ్బలు ఏవో ఒడిదొడుకులు ఏవో పొరపాట్లు తడబాట్లు అరే నేను ఇలా చేసి ఉంటిని దీనివల్ల నాకు ఇప్పుడు ఏమవుతుందో ఏం ప్రమాదం జరుగుతుందో ఏమి ఇబ్బందులు ఎదురవుతాయో ఏం కష్టాలు వస్తాయో ఏం బాధలు వస్తాయో ఇలా జరుగుద్దేమో అలా జరుగుద్దేమో అని ఆలోచించడాలు ఇప్పుడు జరిగిపోయిన సంఘటనల్ని ఏమైనా మార్చగలమా మార్చలేము వచ్చేటటువంటి ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అలాగే వీలైతే దానిని అధిగమించి పోగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి కేవలం ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉండడం వల్ల జరిగే ప్రయోజనం ఏముంటుంది ఇక మనం చేసేటటువంటి ప్రయాణంలో ఏమి జరుగుతుందో ఏ ఆపద వస్తుందో ఏమి కష్టం వస్తుందో ఏమి నష్టం వస్తుందో నేను సరిగా చేయగలనో లేదో నేను చేయలేకపోతే ఎలా ఎవరు ఏమనుకుంటారో నవ్వుతారో నిందిస్తారో ఇలాంటి ఆలోచనలతో అసలే ఏ పని చేయకుండా మిగిలిపోతూ ఉంటాం చూడండి ఈ ఆలోచనలు వీటి వల్ల మనకు ఏమైనా ప్రయోజనం జరుగుతుందా ఏమైనా ఉపయోగం వస్తుందా మనం ఏమైనా ముందుకు వెళ్ళగలుగుతున్నామా సాధించాలనుకున్న సాధించాలనుకున్నటువంటి విషయాలను సాధించగలుగుతూ ఉన్నామా అసలు మనం కనీస ప్రయాణం చేస్తూ ఉన్నామా ఏమి చేయకుండా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి ఇలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మన మది నిండా ఒక బీరువాలో చెడు బట్టలు నిలిచిపోయినట్టుగా ఈ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మన మైండ్ అనేటటువంటి మెదడు ఆలోచనలకు సంబంధించినటువంటి ఆ బీరువాలో చేరిపోతూ ఉంటాయి దీనివల్ల మనం ప్రశాంతంగా ఉండలేము చక్కటి ఆలోచనలు చేయలేము అలాగే మనము చేసేటటువంటి పనిలో మన పూర్తి సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఉపయోగించలేము దానివల్ల ఏమైపోతుంది నిజంగానే ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి మీరు జీవితంలో ఆలోచన చేస్తే జీవితం చాలా సాఫీగా సాగడానికే ఉంటుంది సవ్యంగా సాగడానికే ఉంటుంది మంచి మంచి విషయాలని విజయాలని సాధించడానికే ఉంటుంది సంతోషాలను ఆనందాలను పొందడానికే ఉంటుంది కానీ మనం ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ అసలు మన జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేస్తూ ఉంటాం దాన్ని ముందుకు సాగనివ్వము దానికి మనమే బ్రేకులు వేస్తూ ఉంటాం ఏ పనిని సాగనివ్వము ఈ చెడు ఆలోచనల్ని ఎప్పుడైతే మనం మన మెదడు నుంచి తీసివేస్తామో ఇలాంటి ఆలోచనలకు స్టాప్ పెట్టగలుగుతామో నిరోధించగలుగుతామో ఆఫ్ చేయగలుగుతామో మన పనిలో మనం నిమగ్నమై ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడే మనం అనుకున్నట్టుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాము జీవితములో మనము పనులంటూ చేయడం మొదలు పెడితే యాక్షన్ ఎప్పుడైతే చర్యలు జరుగుతూ ఉంటాయో అప్పుడు వచ్చేటటువంటి అవరోధాలు ప్రతి అవరోధం ప్రతి పని చేస్తూ ఉన్నప్పుడు అవరోధాలు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఒడిదొడుకులు వస్తాయి బాధలు కలుగుతాయి నష్టాలు వస్తాయి కానీ అవి ఏవి మనము చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సంతృప్తి వచ్చేటటువంటి మంచి ఫలితాలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి మంచి ఫలితాలే చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి దానితో మనకు ఒక సంతృప్తి ఆనందం ఉత్సాహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచనలతో ఆగిపోకండి ప్రతికూలమైన ఆలోచనలు మిమ్మల్ని కట్టిపడేసి వెనక్కి లాగుతూ ఉంటే మిమ్మల్ని కేవలం వెనక్కి లాగడమే కాదు పడేస్తూ ఉంటే వాటిని అధిగమించగలగాలి అలాంటి ఆలోచనల్ని పారద్రోలగలిగి మీరు మీ పనులు నిమగ్నమై ముందుకు సాగగలిగితే అప్పుడు మీదైనటువంటి జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు ఆనందంగా ముందుకు సాగగలుగుతారు ఆలోచించండి చెడు ఆలోచన పనికి మాలినటువంటి కాలం చెల్లినటువంటి బట్టల్ని ఎట్లాగైతే తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుందో అలాగే పనికి మాలినటువంటి ఆలోచనల్ని చెడు ఆలోచనల్ని మనల్ని తప్పుగా ఆలోచింపచేసి మనల్ని భయానికి గురి చేసేటటువంటి ఆలోచనల్ని తక్షణము విడిచిపెడితే జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది అనుకున్నటువంటి విజయాలను సాధిస్తూ సంతోషంగా ఆనందంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆలోచించండి సరిగ్గా ముందుకు సాగండి థ్యాంక్ యూ